వాళ్ళ వైపు నుంచే కాదు, నా మనసులో ఇంత అందంగా ఎలా ఉంటారు, ఎలా ఇలా, ఇది క్రైమ్ కదా మరి, హార్ట్ బ్రేక్ అయితే ఉంటుంది, ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా బ్రేకప్ చెప్పేసి మరీ ఇటు చూడాలనిపిస్తుంది. ఓకే, సో యా, అది నిజం, అది కాంప్లిమెంట్. క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఏంటి అరుస్తున్నారు, అమ్మాయిల నుంచి అరుపులు వస్తున్నట్టున్నాయి అక్కడ. క్వశ్చన్ ఏంటంటే, ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ మాకు తెలుసు, కానీ డబుల్ ఇస్మార్ట్ ఎలా ఉండబోతున్నాడు, ఏదైనా కనిపించి కనిపించినట్టు, చెప్పి చెప్పనట్టు, అలా ఒక హింట్ ఏమన్నా ఇస్తారని? కనిపించి కనిపించినట్టు, చెప్పి చెప్పనట్టు చెప్పడమే థియేటర్కల్ ట్రైలర్. ఏదో ఒకటి డబుల్ ఇస్మార్ట్లో రామ్ పోతినేని గారికి నచ్చింది ఏంటి? ఆ క్యారెక్టర్ అండి, నాకు ఫస్ట్ నుంచి ఆ క్యారెక్టర్ అంటేనే ఒక చిన్న కిక్ ఉంటుంది. వైల్ వాచింగ్ ఇట్ ఆన్ స్క్రీన్, వైల్ ప్లేయింగ్ ఇట్, నాకు ఇస్మార్ట్ శంకర్ చేస్తున్నప్పుడు కూడా ఈవెన్ బిఫోర్ పీపుల్ వాచ్డ్ ఇట్ ఆ క్యారెక్టర్ ప్లే చేయడంలోనే ఒక కిక్ వచ్చింది. ఐ థింక్ దట్స్ వాట్ రిఫ్లెక్టెడ్ ఆన్ స్క్రీన్. నేను అంత ఎంజాయ్ చేశాను కాబట్టి ఆడియన్స్ అంత ఎంజాయ్ చేయగలిగారు అనిపించింది. సో ఐ థింక్ దట్స్ గెటింగ్ బ్యాక్ టు దాట్ వాజ్ ప్రీటీ ఇంట్రెస్టింగ్. రైట్, ఇక పూరి సార్ దగ్గరకు వస్తే, పూరి సార్తో వర్క్ చేయడం, అది కూడా రెండోసారి వర్క్ చేయడం, అది ఎలా అనిపిస్తుంది? స్మూత్గా ఓఆర్ఆర్ మీద ఒక గేర్లో వెళ్ళిపోతున్నట్టు ఉంటుందా, లేకపోతే దుబాయ్లో డీజర్ సఫారీలో వెళ్తున్నట్టు ఉంటుందా, హౌ ఇట్ ఫీల్స్? పూరి గారితో లాస్ట్ టైమే చెప్పాను, అదో వేరే కిక్ అది ఆయనతో చేయటం, అంతే కదా. ఐ థింక్ ఇట్స్ వెరీ స్మూత్ సెయిలింగ్ బోట్ అనిపిస్తుంది. అంటే చుట్టుపక్కల ఎంత పెద్ద పెద్ద వేవ్స్ ఉన్నా సరే ఆయన బోట్లో కూర్చుంటే చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటాం. ఐ థింక్ ఇట్స్ అ ప్లెజర్ ఫర్ ఎనీ యాక్టర్, హిమ్ యాజ్ అ పర్సన్, హిమ్ యాజ్ అ డైరెక్టర్. ఐ థింక్ హీస్ అ స్వీట్ హార్ట్ అండ్ ఇట్స్ ఆల్వేస్ ఆ కిక్ వేరు ఆయన పని చేస్తున్నప్పుడు. రైట్, మీ ఇద్దరిలో బిగ్ బుల్ ఎవరు అనేది మేము యూనో డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ అయిన తర్వాత తెలుసుకుంటాం, కాకపోతే బాలీవుడ్లో బిగ్ బుల్ లాగా సంజయ్ దత్, సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది రామ్ మీకు? సంజయ్ దత్ గారితో ఇట్స్ హీస్ లైక్ లెజెండ్ కదండి, అక్కడ కానీ ఎక్కడైనా. సో అండ్ హీస్ సచ్ ఎ స్వీట్ హార్ట్, అసలు ఆయన సినిమాలో క్యారెక్టర్కి బయట దానికి సంబంధం ఉండదు. అండ్ the way he treats people gani ante bayitiki teeskelthunnappudu mottham ayana chethiki odile, like for example ok sari restaurant teeskellaru and konchi 5 minutes late aithe mottham order chesthe unna orders anni asli enti de ani cheppesi mottham oka restaurant generally menu card juice okada pedtham ayana oka menu card order chestaru anamata. Crazy. So restaurant lo menu card e kadu and real life lo pratidi alage untadi, very larger than life. And ante ayana appudu chusinappudu anipestadi ina em chodaledu life lo ani. So I think he is one person who's experienced everything and who has so much grace and who has so much experience with him, and yeah, it's always an honor working with him. And the final question okati ad enti ante, ippudu mem chusam Ismart Shankar lo oka chip veyadam ad jarugutu untundi, double action kanipistu untundi, but alage oka hero chip edaina veskovalante adi Tollywood ki sambandhichi ye hero anukuntunnaru meeru? దట్ బాడీ లాంగ్వేజ్ కోసం నా చెప్పే అప్పుడప్పుడు దొబ్బుతూ ఉంటుంది. సో నా చెప్పే సరిగ్గా పెట్టుకోవాలనిపిస్తుంది అప్పుడప్పుడు. దట్స్ క్రేజీ, పడిపోయిందా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు నా చెప్పే పెట్టుకోవాలి? బట్ లేదు, మీరు పర్ఫెక్ట్. అసలు ఆ మెమరీ కానీ ఆ క్లారిటీ కానీ, అసలు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఏం చెప్తాం చెప్పండి. సో